ఫైనల్గా మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ arranged marriage. Arranged marriage. Yeah. You have to understand, if a girl is working for so many people outside, ప్రతి ఒక్కరి కష్టం నా కష్టం, ప్రతి బిడ్డ నా బిడ్డ, నువ్వు ఏడిస్తే నా కొంగు తీసి తుడుస్తా, నేను టిష్యూ పేపర్ ఎత్తుకనే, నా బిడ్డ ఇంతలా అందరి కోసం తపన పడే మనిషి ఒక్క నా కోసమే ఉండాలి అనుకుంటే కుదరదు. గర్భగుళ్ళో ఉన్న అమ్మవారు అందరికీ అమ్మవారే. అలా అలా పుట్టినప్పుడు నా బిడ్డకు కూడా అనిపిస్తుంది కదా, అందరిని మమ్మ, అందరికీ మమ్మ వేనా, మమ్మ నువ్వు ఓన్లీ నాకే మమ్మ, ఈ ఫీలింగ్ నా బిడ్డకు రాదా? దేర్ విల్ ఆల్వేస్ బి అ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నలుగురు కోసం వండుతుంది మా అమ్మ అంటే నలుగురు కోసం వండే మంచి బుద్ధి ఉంది, మంచిదే, కానీ నలుగురు కోసం వండిన తర్వాత అలసట కూడా వస్తుంది. యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు బీ రెడీ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ రెడీ ఫర్ ఇట్ ఆల్ ద వే. మా మామ్ దగ్గర కానీ హస్బెండ్ దగ్గర కానీ పిల్లలు ఎవరి దగ్గర నాకు, ఐ నెవర్ హ్యాడ్ అ నో. ఇదైతే అరేంజ్ మ్యారేజ్. సో ఎన్ని ఇయర్స్ అయితే మ్యారేజ్? 20 ప్లస్ ఇయర్స్. ఎందుకంటే 2 యంగ్ ఎప్పుడుకున్నా అందుకు. అండ్ అరేంజ్ మ్యారేజ్ 20 ప్లస్ మేబీ మీకు 20 ఆ టైంలో చేసే అంటే 15 to 20 అప్పుడు మ్యారేజ్ అలాగే ఉండేవంట. సో మేబీ అంటే ప్రాక్టికల్లీ ఆ దగ్గరలో చేశారా? సో ఇప్పుడు చూసుకుంటే మ్యారేజ్లో అమ్మాయికైనా 30-35 అవ్వట్లేదు, అబ్బాయిలకి అయితే అసలు 35-40 అని కూడా అవ్వట్లేదు. సో లేట్ మ్యారేజెస్ వల్ల లేట్ బేబీస్ అండ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటాం. అండ్ ఈ మనం ఇక్కడ మొక్క అయితే ఏదో ఉందో, చిన్న మొక్క ఈ లవ్ ఎంగేజ్ ఇక్కడ ఏదో ఉందో, ఇక్కడ వీళ్ళు చేసిన తప్పుల వల్ల చాలామంది ఈ మిడిల్ ఏజ్ 30-35 ఏజ్ వరకు పెళ్ళిళ్ళు కాకపోవడం, వీళ్ళ లవ్ స్టోరీస్ వల్ల అక్కడ పెళ్ళిళ్ళు కా ఏవో జరుగుతుంటాయి. సో ఇప్పుడు 30-30 సంవత్సరాలు వచ్చిన వరకు పెళ్ళిళ్ళు కావట్లేదు. సో దెన్ వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి ఇట్స్ యూనివర్సల్ స్టేట్మెంట్. ఓకే, యట్ అగైన్ మనకు వచ్చిన ఫ్రీడమ్ని మనం ఎంత వాడాలి అన్నది తెలియకుండా విచ్చలవిడిగా వాడి డిసిప్లిన్ లేకుండా, అది ఒక బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు, నేను ఎపిటైట్ ఇద్దరికీ ఉండాలంటాను. మొగుడికి భయంకరంగా ఎపిటైట్ ఉంది, పిల్లం పొద్దున్న సరే వద్దంటుంది, ఆ పిల్ల అవుతుందా? ఆగుతుంది, ఎందుకంటే మొగుడు బయట పోతాడు కాబట్టి. లాయర్ బిడ్డని. ఓకే, సో ఇవాళ బాయ్కి లిబిడో ఎక్కువ ఉందా గర్ల్కి లిబిడో ఎక్కువ ఉందా నేను అడగట్లేదు. ఎవరికి ఎంత ఉంటే అంత వేసుకుంటా, నేను వద్దాను. కానీ దానికి ఒక డిసిప్లిన్ పెట్టండి, ఒక డిసిప్లిన్ ఉంచుకోండి. ఓకే, వెన్ దెర్ ఇస్ నో డిసిప్లిన్ వాట్ హ్యాపన్స్ ఇస్, మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళు లేకుండా నేను బతకలేను అనే స్టేజ్లో ఉన్నప్పుడే లవ్ చేస్తున్నారన్నది అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పనా? చెప్పండి. ఒక క్వశ్చన్ అడిగినారు, అమ్మ మీ లాంగ్వేజ్లో లవ్ ఏంటి అని. రైట్, నా లాంగ్వేజ్లో లవ్ ఏంటి అంటే వాళ్ళు లేకుండా నేను ఉండలేకపోను. వాడు ఉంటే బాగుంటుంది, కరెక్టే, కానీ వాళ్ళు లేకపోతే నేను ఉండలేకపోవడం ఈజ్ లవ్. ఓకే, ఒకవేళ ఇంతవరకే చెప్తే తప్పు ఆన్సర్ చెప్పాను. ఓకే, నిజంగా ఇవాళ లవ్ చేయడం మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఏం చేయాలో చెప్తా. చెప్పండి. ఒకరిని ఐ లవ్ యూ అని చెప్పేకి ముందు నువ్వు లేకున్నా కూడా ఫరక్ పడదు అనేది నేర్చుకోండి, ఆ తర్వాత లవ్ చేయండి. ఎందుకు అంటే ఆ మనిషి అవసరం, ఆ మనిషిని మనం అవసరం కంటే ఎక్కువ లవ్ చేసినా మన ఫ్యామిలీని వదిలిపెట్టి ఆయన దగ్గర వెళ్ళిపోవడానికి రెడీ, గర్ల్ అయినా బాయ్ అయినా. అవసరం కంటే తక్కువ లవ్ చేస్తే ఆయన చచ్చిపోతా అన్నా కూడా నేను కదలను. సో అది వద్దు ఇది వద్దు. బాస్ ఐ లవ్ యూ ఫర్ ష్యూర్, కానీ నువ్వు లేకున్నా కూడా ఐఎమ్ ది సేమ్ పర్సన్ అన్నది నేర్చుకోండి. సూయిసైడల్ పిల్లలకి నేను ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ప్లస్ నుంచి వర్క్ చేస్తున్నాను ఫ్రీగా. 80% ఆఫ్ ది సూయిసైడ్స్కి కారణం అమ్మాయే. నేను అమ్మాయినండి, సారీ, బట్ స్టిల్ నేను ఓపెన్గానే చెప్తున్నాను. 80% ఆఫ్ ది సూయిసైడ్స్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ అ గర్ల్. ఎందుకు అంటే గర్ల్ బ్రూటాలిటీ ఎక్కువ అయిపోయింది, గర్ల్ నలుగురిని బ్యాకప్గా వాడడం నార్మల్ అయిపోయింది. అబ్బాయికి అది రావట్లేదు. అబ్బాయి 100 మందితో చేసినా కూడా హీ హాజ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్ ఇండివిజువలీ. ఇది నేను కెమెరా ముందు చెప్పడానికి భయపడాను.
ఓకే, కానీ విమెన్ అట్లా కాదు. నువ్వు నువ్వే, మా డాడీ చూసి టూడు, మా డాడీ చూసి టూడే, మా డాడీ చూసి టూడు గంట తర్వాత వస్తుండే, గంట ముందు వరకు కూడా నేను నీతో మాట్లాడతా, మొహమాటం లేకుండా, గిల్ట్ లేకుండా. ఇది ఇవాళటి ఆడపిల్ల పరిస్థితి కాబట్టి మగవాళ్ళని రెడీగా ఉండమని చెప్తున్నాను. ఎట్లా అంటే, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే, కానీ ఆ అమ్మాయి లేకపోయినా నా లైఫ్లో ఏం ఫరక్ పడొద్దు అనేది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పండి. ఆమె ఉన్నా లేకపోయినా మీ మమ్మీనే, మీ డాడీ డాడీనే, జాబ్ జాబే, అన్నీ అన్నే, దోస్తు దోస్తే, బీర్ బీరే, బార్ బారే, బిర్యానీ బిర్యానీ. ఎక్స్ట్రా ఆ అమ్మాయి కూడా ఉండాలి నాతో అనుకోండి. ఆ అమ్మాయి ఉంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గోవింద, అంత స్టేజ్ వరకు లవ్ చేయొద్దు ఎవరిని. యు బీ వాట్ యు ఆర్ అండ్ షీ విల్ బీ అన్ అసెట్ ఫర్ యూ. క్లియర్? ఇద్దరు ఇండివిజువల్గా ఉండడం నేర్చుకోండి, ఆడపిల్లైనా మగపిల్లైనా. మళ్ళీ ఇంకొక పాయింట్ రిపీట్ చేస్తున్నా, ఇది మూడోసారి, ఆడపిల్లకి మీరు పోతే ఫరక్ పడద్దు, కానీ ఒక మొగ్గోనికి ఆడపిల్ల పోతే అయితే కొట్టుమిట్టలాడతారు. మీరు చేపను నీళ్ళల్లో నుంచి బయట తీసినట్టే కొట్టుమిట్టలాడుతున్న మగపిల్లలు ఇవాళ నాకు వచ్చిన లాస్ట్ 100 కేసెస్లో, స్ట్రైట్ చెప్తున్నాను, లాస్ట్ 100 కేసెస్లో విక్టిమ్ మగపిల్లలు. ఓకే, ఇవాళ మగపిల్లల కష్టం చూస్తుంటే కడుపిట్లా కొట్టుకుంటుంది. ఏం చేయాలో తెలియట్లేదు. వీడేమో ఆ పిల్ల లేకుండా బతకలేనంటాడు, ఆ పిల్లనేమో మినిమం 30 లేకపోతే నేను ఎట్లా బతకాలంటది. సో ఆ రెస్పెక్ట్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు మీరు ఉంచుకోండి. మగపిల్లలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా కష్టపడి కన్నారు మిమ్మల్ని, కష్టపడి పెంచారు పేరెంట్స్ మిమ్మల్ని. ఒక పిల్ల కోసం మీరు వెళ్ళిపోతున్నారు, ఆమె కోసం బాటిల్ బాటిల్ తాగుతున్నారు, ఆమె కోసం బ్లేడ్లతో కోసుకుంటున్నారు, కోసుకోండి. కానీ అట్లీస్ట్ ఆ పిల్ల ఓన్లీ నిన్నే లవ్ చేస్తుందా చూసుకోరా. నీతో పాటు 30 లవ్ చేసినప్పుడు బ్లేడ్ ఎందుకు కోసుకుంటున్నావు? ఆ పిల్ల ఎంతమందిని లవ్ చేస్తుందో నాకు తెలియదు, కానీ మీ అమ్మ అయితే నిన్ను లవ్ చేస్తుందిరా. మీ అమ్మ అట్లీస్ట్ నా కొడుకు అని లవ్ చేస్తుంది, పోయే ప్రాణాన్ని లాస్ట్ క్షణం వరకు నా బిడ్డ ఉంటే చాలు అంటుంది. నువ్వు పోతే నీ 11 రోజు వరకు కూడా నీ పిల్లలు ఉండదు రే. బీరాడి నువ్వు మొగుడువ్యా, ఇంకా బెస్ట్ ఏమన్నా బిడ్డ, ఇంకోసారి ఏమో అక్షరాలు అన్నావు, అట్లాంటి అక్షరాలు ఇంకా 300 అలా అక్షరాలు పెట్టుకో. ఇంకో 300 అక్షరాలు కావచ్చు, నువ్వు మొగుడువే కావచ్చు, పక్కింటి మొగుడువే కావచ్చు, రొంకం ఏబిసిడి ఎఫ్ఏ కావచ్చు. నువ్వు పోతే 11 రోజు వరకు కూడా వెయిట్ చేసే ఓపిక వరకు లేదు ఇక్కడ ఆడపిల్లలకైతే లేదు. ఇది డైజెస్ట్ చేసుకోగలిగిన రోజే ఆ పిల్లకి ఐ లవ్ యూ చెప్పు. ఎవరు ఐ ఎవరిని మినహాయించట్లేదు ఆడపిల్లల్ని. ఒకవేళ నలుగురితో తిరిగే అలవాటు అందరికీ ఉన్నదని ఆడపిల్లలకు చెప్పట్లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా తను సంపాదించడం నే చేసుకుంది కాబట్టి తను ఓన్లీ నీ వల్లే బతుకుతుంది అనేది ఉండదు ఆడపిల్లకి ఇవాళ. కానీ తల్లికి కోట్ల ఆస్తి ఉన్నా కొడుకే ఆస్తి. మళ్ళీ రిపీట్ చేస్తా, తల్లికి కోట్ల ఆస్తి ఉన్నా కొడుకే ఆస్తి కాబట్టి నువ్వు ఉంటే చాలు అనుకుంటుంది తల్లి. నువ్వు లేకపోయినా నా జాబ్ ఉంది అనుకుంటుంది పిల్లం. సో ఒక భార్యనా భర్తనా లీగల్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు లైఫ్లో ఇన్ లవ్ నేను అడగట్లేదు. ఏ మనిషి అయినా కూడా తను ఉన్నా లేకపోయినా నేనుండాలి, నేను ఉండి ఇంకో 4 ఉపయోగపడాలి అన్నది ఒక్కటే మీ పూజ. ఐ రిపీట్, నేను ఉండాలి, 4 నేను ఉపయోగపడాలి, నా మోటో అదొక్కటే. నేను ఎవరి కోసం బతుకుతలేను, ఎవరు చచ్చిపోయినా నాకు ఒకటే, ఎవరు బతికినా నాకు ఒకటే, ఏదేమైనా ఒకటే, కష్టానికి నిలబడతాను నేను, ఇంక దేనికి నిలబడను. నా ఓడు కష్టమైనా పగోడు కష్టం, నాకు అసలు ఇంతవరకు ఎనిమీస్ లేరు. ఎవరైనా ఎనిమీస్ ఉన్నా వాళ్ళ బిడ్డ కోసం ఇదే పూజ చేస్తాను, నా బిడ్డకు చేసినంత. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ పెరిగిన రోజు ఆ రోజు మీలో దైవత్వం ఉన్నట్టు. ఇఫ్ యు ఆర్ లివింగ్ దిస్ లైఫ్ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఆడోళ్ళ మొగోళ్ళ లవ్ లిబిడోలు ఓయోలు ఇవన్నీ దాటి పైకి రండి. సీ లైఫ్ ఫ్రమ్ దిస్ స్టేజ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఆ పిల్ల నిన్ను లవ్ చేస్తుంది, శుభం. పెళ్లి చేసుకోవాలంటుంది, శుభం. వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుంది, శుభం. ఈ స్టేజ్కి మీరు రాకపోతే మీకు కన్నీళ్ళు ఖాయం. మళ్ళీ వేదా మ్యామ్ అంటూ నాకు ఫోన్ చేయడం ఖాయం బెట. సో ఐమ్ గివింగ్ ఎ స్ట్రేట్ మెసేజ్ టు ఆల్ ద బాయ్స్, బీ రెడీ, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, లవ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, లవ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, దెన్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
ఉంటాను.